మిత్రులారా స్వాగతం మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి శుభోదయం మనం మన మిత్రులతో మన కుటుంబంతో హోటల్కి వెళ్తూ ఉంటాం ఈ రోజుల్లో చాలా చాలా వెరైటీ హోటల్స్ స్నాక్స్ అంటూ లంచ్ హోటల్స్ కాఫీ హౌసులు కెప్టేరియాలు ఇలా విభిన్నమైనటువంటివి బేకరీలు స్వీట్ హౌసులు ఎక్కడికైనా వెళ్ళవచ్చు మనం కొన్నిసార్లు బేకరీకో క్యాఫిటేరియాకో హోటల్కో వెళ్ళినప్పుడు అక్కడ రెండు రకాల సెక్షన్లను మనం చూస్తూ ఉంటాం ఒకటి సెల్ఫ్ సర్వీస్ సెక్షన్ రెండోది సర్వీస్ సెక్షన్ ఈ సెల్ఫ్ సర్వీస్ సెక్షన్లో మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ అక్కడ కౌంటర్లో మెనూలో ఉన్నటువంటి దేనైనా ఆర్డర్ చేసుకొని వెంటనే వెళ్ళి తీసుకొని మనం చక్కగా తినేయచ్చు అదే సర్వీస్ సెక్షన్లో కూర్చుంటే సర్వీస్ చేసే ఆ అబ్బాయి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అతడు మెను తెచ్చేంత వరకు వెయిట్ చేయాలి మళ్ళీ మనం ఆర్డర్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఎంత విసుగొస్తుంది మనం తినాలనుకున్నటువంటి ఆ పదార్థం మీద ఇష్టం కూడా చల్లారిపోతుంది ఆ వెయిటింగ్ను చూస్తూ ఉంటే అంటే నీవే సర్వీస్ చేసుకోగలిగితే సెల్ఫ్ సర్వీస్కు నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఇలా వెంటనే కొనుక్కొని బిల్ పే పే చేసి ఆ చిట్టి ఆ రిసిప్ట్ తీసుకొని మళ్ళీ ఆ పదార్థాలను ఇచ్చేటటువంటి కౌంటర్ దగ్గరికి వెళ్ళి నీకు నచ్చిన పదార్థాన్ని తీసుకొని వెంటనే తినేయచ్చు ప్రొవైడెడ్ యు షుడ్ హ్యావ్ మనీ ఇన్ యువర్ పాకెట్ నీ జేబులో డబ్బులు ఉండాలి అంతే ఇక నీవు సర్వీస్ సెక్షన్లో కూర్చుంటే నీవు కోరుకున్న సమయానికి కాకుండా సర్వీస్ చేసే అత్తడు తనకున్నటువంటి డ్యూటీలో ఎవ ఏ టేబుల్కి ఎప్పుడెప్పుడు ఏది సర్వీస్ చేయాలి అనేటటువంటి వరుస క్రమంలో నీ క్రమం వచ్చినప్పుడు నీ టైం వచ్చినప్పుడు నీకు తీసుకొచ్చేస్తూ ఉంటాడు అలాగే మన జీవితంలో కూడా మనం ఇతరుల మీద ఆధారపడి ఉన్నంతకాలం ఎవరు ఇది చేస్తే దానివల్ల నాకు ఇది వస్తుంది వీళ్ళు ఇది చేస్తే దీని తర్వాత నేను ఇది చేసుకుంటాను అలా నాకు ఉపయోగపడుతుంది అంటూ మనం ఇతరుల మీద ఆధారపడి ఉన్నంత కాలము ఆ ఇతరుల సమయం వచ్చినప్పుడు వాళ్ళది చేసినప్పుడు మాత్రమే మన జీవితం అక్కడి నుండి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఈ వెయిటింగ్లో వాళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళు చేసేటటువంటి సమయం కనుక ఎక్కువ ఉన్నట్లయితే మనకు మన జీవితంలో మనం ముందుకెళ్ళాలి మనం చేసుకోవాలనుకున్నటువంటి పని మీద మనకు ఆసక్తే తగ్గిపోవచ్చు ఇంట్రెస్టే తగ్గిపోవచ్చు అలా కాకుండా నీకు అవసరమైనటువంటి నీవు ప్రయాణం చేస్తున్నటువంటి నీ ప్రయాణంలో నీ ప్రగతి పథంలో ప్రతి పనిని నీవు చక్కబెట్టుకుంటూ నీవు ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా ఎవరో చేసి పెడితే ఆ తర్వాతనే నేను దాన్ని తీసుకుని ముందుకెళ్తానన్నటువంటి విషయం కాకుండా నీవుగా ప్రతి పనిని చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి లక్షణం కనుక నీకున్నట్లయితే నీవు ఎవరి మీద ఆధారపడే విషయం లేకపోతే నీవు కోరుకున్నట్టుగా నీవు అనుకున్న సమయంలో నీవు చేయాలనుకున్నటువంటి పనిని సభ్యంగా చేసుకోగలుగుతావు మరి ఆలోచించండి ఇతరుల మీద ఆధారపడటమా నీ మీద నీవు ఆధారపడి నీ మీద నీవు నమ్మకాల నుంచి ప్రతి పనిని చక్కబెట్టుకుంటూ నీవు విజయపదంలో సాగడమా